కురుస్తున్న భారీ వర్షాలతో కడప జిల్లా నందలూరు మండలంలో అన్నమయ్య డ్యాం పొంగి పొర్లడంతో డ్యాం క్రింది ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. దీంతో స్పందించిన వైసీపీ నాయకులు గలివీటి మదన్ రెడ్డి నష్టపోయిన నిర్వాసితులకు 500 బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో గోపిరెడ్డి, గీతల నరసింహారెడ్డి పలువురు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, దివంగత నేత విశ్వనాథ్ రెడ్డి గారి మనవడు, మన రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిదిరెడ్డి గారి మేనమామ కుమారుడు, రాజంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు అన్న మదన్ రెడ్డి గారు ఈరోజు మన నందలూరు మండలంలో అన్ని గ్రామాల్లో భీము పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఉద్దేశంతో మా మండల కన్వీనర్ మా మామ గోపాల్ రెడ్డి గారు, మదన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి దాదాపు 500 ప్యాకెట్లు బియ్యాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందలూరు మండల కార్యకర్తల ఆధ్వర్యంలో అందరం కలిసి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. అందరం సహాయం చేయాలనే ఉద్దేశంతో మా యువ నాయకుడు మదనన్న ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా ఆయనకు మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఇటు చుట్టుపక్కల పల్లెల్లో అన్నింటిలో కూడా పంట పొలాలు, అదేవిధంగా కనీసం వాళ్ళు పొయ్యి మంటేసుకునే పరిస్థితి కూడా లేకుండా తయారైంది ఈ వరదలతో. కాబట్టి మన రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మదన్ రెడ్డి అన్నగారు మరియు నందలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గోపిరెడ్డి అన్నగారు ఆధ్వర్యంలో ఈరోజు సుమారు 500 ప్యాకెట్ల బియ్యం పంచడం జరుగుతూ ఉంది. కాబట్టి అదేవిధంగా ఈ గోపిరెడ్డి అన్నగారు కానీ, అదేవిధంగా మదన్ రెడ్డి అన్నగారు కానీ ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనుక్కుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే కావాలో వాటి వాళ్ళందరికీ కూడాను సమకూరుస్తూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంకా ఎవరైనా నాయకులు వచ్చి ఇంకా చాలామందిని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ